హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ శివరామ్ పెద్దేటి. మీ అందరికీ చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా లాస్ట్ వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మన ఛానల్కి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ అదే ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు మా ఊరు అంటే కందుకూరులోని బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే హ్యాంగ్అవుట్ ప్లేసెస్ ఏమున్నాయి అని ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ ప్లేసెస్ అన్నీ కూడా నేను లిస్ట్ చేసుకున్నవి, నా నాలెడ్జ్తో నాకున్న ఎక్స్పీరియన్స్తో మా ఊర్లో నేను లిస్ట్ చేసుకున్న ప్లేసెస్. ఒకవేళ ఇవి కాకుండా మీకు తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కనుక మీరు వీడియో మొత్తం కంప్లీట్గా ఎండ్ వరకు వాచ్ చేసి మీకు ఒకవేళ వేరే ప్లేసెస్ ఏమైనా తెలిసి ఉంటే కనుక అవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అవి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫాలో అవ్వచ్చు మీరు నన్ను, సో దట్ నా వీడియోస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందే తెలుస్తాయి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను మీకు చూపిస్తాను ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ దగ్గర ఉన్నాను. ఇది కందుకూరు స్టోరేజ్ ట్యాంక్. నా వెనకాల కనిపిస్తున్నది వచ్చేసి కందుకూరు స్టోరేజ్ ట్యాంక్, దీన్నే రామతీర్థం సాగర్ అని కూడా అంటారు. దీనికి వాటర్ వచ్చేసి కృష్ణా రివర్ నుంచి వస్తాయి. సో మన కందుకూరులో ఫ్లోరైడ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సొల్యూషన్ కింద ఒక 10 ఇయర్స్ బ్యాక్ దీన్ని కట్టడం జరిగింది. సో దీనికి వాటర్ వచ్చేసి కృష్ణా రివర్ నుంచి వస్తాయి. అండ్ ఇంతకుముందు దీనికి ఫుల్ యాక్సెస్ ఉండేది. ఇంతకుముందు ఇప్పుడు నేను ఉంచిన ఈ రోడ్లో నుంచి కంప్లీట్గా బైక్స్ వెళ్ళేవి అండ్ పీపుల్ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఉండేది, బట్ ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేసారు వేరే వేరే రీజన్స్ వల్ల. సో అందుకనే ఇప్పుడు చాలామందికి ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని చూడాలన్నా చూడలేరు కాబట్టి నేను ఈ ప్లేస్ మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇందులో వాటర్ వచ్చేసి కృష్ణా రివర్ నుంచి వస్తాయని చెప్పాను కదా ఇందాక. అక్కడ నాకు తెలిసి కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ అక్కడ ఒక చివర ఒక చిన్న వాటర్లోనే ఒక చిన్న టెంపుల్ లాంటి స్ట్రక్చర్ ఒకటి కనిపిస్తుంది మీకు, దాని నుంచే వాటర్ అనేవి వస్తాయి కృష్ణా రివర్ నుంచి ఈ స్టోరేజ్ ట్యాంక్లోకి. ఆల్రెడీ మనం ఇప్పుడు కందుకూరు స్టోరేజ్ ట్యాంక్ కమ్ రిజర్వాయర్ చూసాము, నెక్స్ట్ మనం కందుకూరు పార్క్ చూద్దాం. నేను ఇప్పుడు కందుకూరు పార్క్ దగ్గరికి రీచ్ అయిపోయాను. కందుకూరు ఉద్యానవనం అంటారు దీన్ని కందుకూరులో. సో ఇది గవర్నమెంట్ ఆపరేట్ చేసే పార్క్ అనమాట. గవర్నమెంట్ ఆపరేట్ చేసిన కూడా చాలా బాగుంటుంది లోపల. ఇది రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాకే కట్టారు దీన్ని, ఈ పార్క్ని. ఈవినింగ్ టైం ఒకవేళ మీరు పిల్లలతో స్పెండ్ చేయాలనుకుంటే మన ఊర్లో ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఈ పార్క్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఈవినింగ్ టైం వచ్చి టైం స్పెండ్ చేయాలంటే చాలా బాగుంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 12 ఈ పార్క్ ఓపెన్ ఉంటుంది, అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసి 4 to 8 ఈ పార్క్ ఓపెన్ ఉంటుంది. సో మీరు ఈ టైమింగ్స్లో ఎప్పుడైనా సరే వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ అలాగే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వాకింగ్ ట్రాక్. సో ఎవరైనా ఈ పార్క్ వచ్చి పిల్లల్ని ఆడుకుంటూ ఉంటే మీరు ఒకవేళ వాకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా మంచి వాకింగ్ ట్రాక్ ఉంది, చక్కగా మధ్యలో పాండ్ లాగా ఉంది అండ్ చుట్టూతో మంచి వాకింగ్ ట్రాక్ ఉంది. సో ఇప్పుడు మనం పార్క్ కూడా చూసాం, ఇంకా మనం చూడాల్సింది వచ్చేసి ఒకటే, కందుకూరులో బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని మాత్రమే మనం ఇంకా చూస్తే ఈ వీడియో క్లోజ్ చేసేయచ్చు.
ఉంది. సో అందులో మీకు బెస్ట్ ప్లేస్ ఫస్ట్ చూపించాల్సిన ప్లేస్ వచ్చేసి అల్ మదీనా మిలిటరీ హోటల్. నా వెనకాల కనిపిస్తుంది కదా రోడ్డు కట్ సైడ్, అది అక్కడ మనకి చికెన్ దోశ అండ్ పరోటా చికెన్ విత్ చికెన్ షేర్వా చాలా ఫేమస్ అనమాట. అసలు ఎలా ఉంటుంది అక్కడ పరోటా చికెన్ లేకపోతే దోశ చికెన్ అనేది అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ చాలా ఫేమస్, అలాగే ఇక్కడ మనకి దోశ అండ్ పరోటా విత్ చికెన్ షేర్వా అండ్ చికెన్ కర్రీ దొరుకుతుంది. చికెన్ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ మనకి 60 రూపీస్ పడుతుంది హాఫ్ ప్లేట్. అండ్ అలాగే దోశ ఒక ప్లేట్ వచ్చేసి ఎంత, పరోటా 25, దోశ అయినా పరోటా అయినా ప్లేట్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. అండ్ అలాగే మీరు ఎక్స్ట్రా ఈ చికెన్ కర్రీ, ఈ డెలీషియస్ చికెన్ కర్రీ తీసుకోవాలంటే ఇది హాఫ్ ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. కానీ నిజంగా ఈ కాంబినేషన్ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ తప్ప, ఇక్కడ నెల్లూరు అండ్ ఒంగోలు సైడ్ తప్ప మీకు హైదరాబాద్లో అయితే దొరకదు ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్. సో నాన్ వెజ్ లవర్స్ మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది, ఖచ్చితంగా ట్రై చేయండి. మనం మార్నింగ్ చూసిన అల్ మదీనా హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఫేమస్ అయితే, ఇక్కడ నేను ఇప్పుడు చూపించిపోయే బండి దగ్గర స్నాక్స్ చాలా ఫేమస్. ఇక్కడ మనకి బోండా బజ్జీ అండ్ ఉల్లిపాయ బజ్జీ కారం దోశ అన్నీ దొరుకుతాయి. మనకి చాలా బళ్ళు ఉన్నాయి కందుకూరులో, బట్ నాకు మాత్రం నేను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ప్రతిభలో చదువుకునేటప్పటి నుంచి కూడా బండి దగ్గర తింటాం, చాలా ఇష్టం. ఇప్పుడు మీకు ఇది కూడా చూపించబోతున్నాను, ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలని ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ఈ బండి దగ్గర తినడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మనం దోశ చికెన్ స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ చూస్తున్నాం కందుకూరులో, కానీ ఇదే మన కందుకూరులో మీరు ఒకవేళ హైదరాబాద్లో లాగా కేఎఫ్సీలో లాగా ఫుడ్ తినాలనుకుంటే మనకు ఒకే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ పేరు వచ్చేసి హ్యాంగ్అవుట్స్. సో నేను ఇప్పుడు అదే హ్యాంగ్అవుట్స్ ప్లేస్లో ఉన్నాను. సో ఇక్కడ మనకి కేఎఫ్సీలో దొరికే అన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి, లైక్ కేఎఫ్సీ చికెన్ దొరుకుతుంది, పాప్కార్న్ దొరుకుతుంది, అండ్ అలాగే మనకి మాక్టైల్స్ దొరుకుతాయి అండ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఒకవేళ మన కందుకూరులో ఉండి టేస్ట్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి రండి. నేను కూడా ఆల్రెడీ ఆర్డర్ చేశాను. సో నేనైతే వింగ్స్ అండ్ పాప్కార్న్ ఆర్డర్ చేసుకున్నాను, తినేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. చికెన్ పాప్కార్న్ అండ్ చికెన్ స్ట్రిప్స్ టేస్ట్ చేస్తాను, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి దాన్ని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇప్పుడు నేను తిన్న పాప్కార్న్ అండ్ చికెన్ స్ట్రిప్స్ రెండు కలిపి నాకు 50 రూపీస్ కూడా అవ్వలేదు. అదే నేను సేమ్ ఐటమ్స్ నేను కనుక కేఎఫ్సీలో తింటే డెఫినెట్గా నాకు 500 రూపీస్ అయిపోతాయి. సో చాలా వర్త్, నిజంగా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. కేఎఫ్సీ కంటే బెటర్ అలా నేను కంపేర్ చేసి చెప్పలేను, కానీ కందుకూరులో నాకు తెలిసి మనం ఈ టైప్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే హ్యాంగ్అవుట్ ఇస్తాం. బాగానే కనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ చూసాము ఇంత మన కందుకూరులోనే.
అందరికీ ఇష్టమైన చైనీస్ ఫుడ్ తినాలంటే కనుక మనకి చాలా బళ్ళు ఉన్నాయి. బట్ నేను నా వెనకాల కనిపిస్తున్న ఈ బండి మాత్రం చాలా ఫేమస్. ఇది దీని పేరు వచ్చేసి వరసిద్ధి వినాయక నూడిల్స్, పోప్ నూడిల్స్. మీరు టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ బండి దగ్గరికి వచ్చి టేస్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకి విక్రాలపేట రోడ్డుకి అడ్జసెంట్గా ఉంటుంది. కరెక్ట్గా విక్రాలపేట రోడ్డుకి సైడ్లో పెట్టుంటుంది ఈ బండి. ఇక్కడ చూసారు కదా మన కందుకూరులో బెస్ట్ ప్లేసెస్, ఎక్కడెక్కడ స్నాక్స్ ఐటమ్స్ తినచ్చు, ఎక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఎక్కడ మనకి మంచి బర్గర్, కేఎఫ్సీ లాంటి ఐటమ్స్ దొరుకుతాయి, ఇవన్నీ చూపించాను మీకు. అండ్ అలాగే మీరు ఎప్పుడు చూడాలనుకుని చూడలేకపోయే మన స్టోరేజ్ ట్యాంక్ చూపించాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మన కందుకూరు వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మంచి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు